హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎస్సి మీడియా ప్లానెట్ లీఫ్. కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు పెద్దలు. మనిషి కనీస అవసరాలైన ఆహారం, బట్ట, నీడలలో ఆది నుంచి నీటి వరకు మొదటి స్థానం ఆహారానికే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు పాడి పంటల విషయంలో ఎక్కువ మక్కువ చూపిస్తారు. మరీ ముఖ్యంగా మనిషికి ఎక్కువ పోషకాలను అందించే పండ్లు అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. అందువల్ల రైతులు విరివిగా వివిధ రకాల పండ్లను పండించి వాటి ద్వారా ఆరోగ్యాన్ని కాకుండా మంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. కానీ ఓ దేశంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉందని అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేశంలో ఓ రకం పండ్లు పండిస్తే ఆరోగ్యం, ఆదాయం మాట అటుంచి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది. ఆ దేశంలో ఓ రకం పండ్ల కోసం నిత్యం గొడవలు, హత్యలు జరుగుతున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ మాటలు వినగానే పండ్ల కోసం గొడవలు, హత్యలు జరగడమేంటి, అసలు ఆ పండు పేరేంటి, వాటి వల్ల మనుష్యులు ఎందుకు చస్తున్నారు, ఇలాంటి భయంకరమైన వాతావరణం ఏ దేశంలో నెలకొని ఉంది వంటి ఎన్నో ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మనిషి నాగరికత నేర్చినప్పటి నుంచి నేటి వరకు వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. అయితే కొన్నేళ్ల క్రితం మొదలైన ప్రపంచీకరణ వల్ల వ్యవసాయం కేవలం అక్కడి ప్రజల ఆకలి తీర్చే ఓ వనరుగానే కాకుండా ఓ ప్రముఖ వ్యాపార వనరుగా కూడా మారిపోయింది. దాంతో ప్రతి దేశంలోనూ అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి పండే వివిధ రకాల ఆహార పదార్థాలను దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు రైతులు. మరీ ముఖ్యంగా మానవులకు ఎక్కువ పోషకాలను అందించే పండ్లను పండించడం వల్ల రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లు అనేక అధ్యయనాల వల్ల తెలుస్తోంది. కానీ కెన్యాలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో అభివృద్ధికి అత్యంత దూరంగా, దరిద్రానికి అత్యంత దగ్గరగా బ్రతుకుతున్న ప్రజలు ఎక్కువగా ఉండేది ఆఫ్రికా ఖండంలో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పుష్కలంగా అన్ని రకాల వనరులున్నా ప్రపంచ రాజకీయాల వల్ల ఆఫ్రికాలో ఉండే అత్యధిక దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా అక్కడ పేదరికం భారీ స్థాయిలో పెరిగిపోయి ప్రజలు డబ్బుల కోసం ఎన్నో తప్పుడు దారులు పడుతున్నారు. ఈ కోవకే ఆఫ్రికా ఖండంలో ఉండే కెన్యా దేశం కూడా చెందుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు ఆదాయ వనరులను పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తోంది. ఈ క్రమంలో కెన్యా కూడా ఓ వ్యవసాయ ఆధారిత దేశమవ్వడంతో ఎక్కువ ఆదాయాన్నిచ్చే వాణిజ్య పంటలు పెంచడంలో ఆ దేశ ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో కెన్యాలోని రైతులు కొన్ని దశాబ్దాలుగా తేయాకు పంటను ఎక్కువగా సాగు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లపాటు ఈ పంటను పండించి మంచి లాభాలే పొందిన అక్కడి రైతులు ఇంకా మంచి లాభాలను తెచ్చే అవోకాడో పండ్ల పెంపకం వైపు తమ దృష్టిని మరల్చినప్పటి నుంచే సమస్యలు కూడా ఎక్కువయ్యాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. మనిషికి కావలసిన ఎన్నో పోషకాలు అవోకాడో పండ్లలో పుష్కలంగా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో అవోకాడో పండ్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అలా అవోకాడో పండ్లకు మంచి డిమాండ్ పెరగడంతో వాటిని పండించే రైతులకు మంచి లాభాలను తెచ్చిపెట్టే పంటగా అవోకాడో పండ్లు అవతరించాయి. ఈ నేపథ్యంలో కెన్యాలోని వాతావరణం అవోకాడో పండ్ల పెంపుకి ఎంతగానో సహకరించడంతో ఆ దేశంలో ఒకప్పుడు తేయాకు పండించే రైతులతో పాటు ఇతర వాణిజ్య పంటలు పండించే వారంతా అవోకాడో సాగు వైపు మళ్లారని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలే పేద దేశం కావడంతో అక్కడి ప్రజలలో చాలా మంది ఎన్నో ఏళ్లుగా డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం తమ వృత్తిగా మార్చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎంతో డబ్బును తెచ్చిపెడుతున్న అవోకాడో పండ్లను దొంగిలించి అమ్మడం వల్ల కెన్యాలోని దొంగలు ఎక్కువ మొత్తంలో డబ్బుని సంపాదించుకోగలుగుతున్నారు. అందులోనూ ఇతర పంటలలాగా కాకుండా వీటిని దొంగిలించడం ఎంతో సులువు కావడం, వాటి వల్ల మార్కెట్లో మంచి ఆదాయం రావడంతో రోజు రోజుకి అవోకాడో పండ్లను దొంగిలించే వారి సంఖ్య పెరిగిపోతోంది.
దానితో ఆ పండ్లను పండించే రైతులకు భారీ నష్టాలు రావడంతో ఈ పంటపై ఆధారపడి జీవనం సాగించే అనేక మంది జీవనోపాధిని కూడా కోల్పోవలసి వస్తోంది. దాంతో రైతులు రేయింబవళ్ళు తమ అవకాడో తోటలకు షిఫ్ట్ల వారీగా కాపలా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజీ మనీకి రుచి మరిగిన దొంగలు అవోకడో పండ్లను దొంగిలించే సమయంలో అడ్డు వచ్చే రైతులపై దాడులు కూడా చేయడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి రైతులు కూడా కత్తులు తుపాకులు పట్టుకుని కాపలా కాయాల్సి వస్తోంది. అయినా దొంగలు తమ చేతి వాటాన్ని మానుకోకపోవడంతో కెన్యా వ్యాప్తంగా వారి మధ్య ప్రతిరోజు ఎన్నో ఘర్షణలు జరగడంతో పాటు ఏదో ఒక మూలన హత్యలు కూడా జరుగుతున్నాయి. దాంతో ప్రజలకి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టి అవోకడో పండ్లకి రక్తపు మరకలు అంటుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించినా అవి సరిపోవడం లేదని, ఇంకా పటిష్టమైన చట్టాలను రూపొందించాలని రైతులతో పాటు ఈ పంటపై ఆధారపడి బ్రతికే ఇతర వర్గాల ప్రజలు కూడా వాపోతున్నారు. పటిష్టమైన చట్టాలు రూపొందించడంతో పాటు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే వ్యవస్థను కూడా సిద్ధం చేసుకున్నప్పుడే కెన్యాలో జరిగే నరమేధానికి అడ్డుకట్ట వేయగలమని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ముందుగా ఆ దేశంలో కరప్షన్ ని రూపుమాపినప్పుడే అది సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.